నెల్లూరు జిల్లా వెంచమూరులోని జడ్పీ ఉన్నత హైస్కూల్లో నేను బడికిపోతా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేశారు. అనంతరం విద్యార్థులతో బంగ్లా సెంటర్ నుండి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. బడియుడు పిల్లలు బడిలోనే ఉండాలని, బాలకార్మికులను గుర్తించి బడికి పంపాలని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేను బడికిపోతా కార్యక్రమం అన్ని మండలాల్లో చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రతి విద్యార్థి బడిలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు తెలియజేశారు. ప్రభుత్వం తల్లికి వందరం పథకం ద్వారా 15,000 రూపాయలు అందించబోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డీఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, విద్యార్థినులు, అలాగే గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, వారి హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో అధ్యాపక బృందంతో మనందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, బీజేపీ నాయకత్వం అవ్వచ్చు, వింజమూరు ప్రజానికం, వింజమూరు డిపార్ట్మెంట్లు, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అందరం కలిసి ఒక ర్యాలీ చేయడం జరిగింది. దాని ఉద్దేశం నేను బడికిపోతా ప్రోగ్రామ్ని మనం అవేర్నెస్ తీసుకురావడం కోసం. మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక మంచి ప్రోగ్రాం, ఒక మంచి ప్రోగ్రామ్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాము. అలాగే తల్లికి వందనం పేరుతోటే ప్రతి కుటుంబానికి అండగా ఉండడానికి, ప్రతి పిల్లా బిడ్డకి, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి 15,000 రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ ఒక ప్రోగ్రాము, అలాగే బడికిపోతా ప్రోగ్రాం, ఈ రెండు కలుపుకొని మనం కేవలం మన అధినేత చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఉద్దేశం కుటుంబాన్ని ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, ఏ తల్లిదండ్రి అయినా కూడా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, స్కూల్కి పంపించాలని అనుకుంటారు. ఏ తల్లిదండ్రి కూడా పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని పనికి పంపించాలని ఎవరు కోరుకోరు. కానీ వారికున్న ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, వారికున్న కుటుంబ నేపథ్యం అవ్వచ్చు, రకరకాల కారణాలతోటి పిల్లలు బడికి వెళ్లకుండా, బడికి రాకుండా ఇంట్లోనే ఆగిపోయి పరిస్థితి చాలా చోట్ల మన గ్రామాల్లో చూసాం. ముఖ్యంగా మనది ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు మెట్ట ప్రాంతం, ఇక్కడ అవేర్నెస్ తక్కువ పిల్లల గురించి. అలాగే గ్రామాలు దూరంగా ఉంటాయి. ఇక్కడ దాదాపుగా 120-130 కిలోమీటర్ల స్పాన్లో మండలాలు కానీ విలేజెస్ కానీ అన్ని విస్తరించి ఉన్నాయి. ఇక్కడ బస్సు సౌకర్యం అవ్వచ్చు, ఒక పిల్లల్ని బస్సుకు మన బడికి పంపించాలి అంటే ఆ పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఒకటి. నేను చాలా చోట్ల నేను క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. బస్సు లేదు, మా పిల్లల్ని ఎలా పంపించాలి, ఎందుకంటే ఆటోలో పంపించేదానికి వాళ్ళకి ఆర్థిక స్థోమత సరిపోదు, రకరకాల రీజన్లతో ఉన్నారు. వారి కోసం అని చెప్పి 15,000 రూపాయలు మదర్స్కి ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులకి. అలాగే ఇంకా కొన్ని ప్రోత్సాహ కార్యక్రమాల్లో నేను ఐపీఎస్ ఆర్టీసీ వారితో కూడా మా బస్సు సౌకర్యం గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాను. ఫ్యూచర్లో కూడా దాని గురించి కూడా వర్కౌట్ చేసి పిల్లలు బడికి వచ్చేదానికి, ఇంతకుముందున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్ పాలసీ సరిగా లేనందువల్ల కొన్ని ఎలిమెంటరీ స్కూల్స్ తీసుకెళ్లి కొన్ని దూరంగా వెళ్ళి కలపడం జరిగింది. 4-5 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి, ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్లో కూడా 1-5 తరగతులకు కూడా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఆ పాలసీ మార్చుకొని వాళ్ళకి దగ్గరగా విలేజుల్లో ఎస్సీ ఎస్టీ కాలనీలు కానీ, లేకపోతే బీసీ బడుగు బలహీన వర్గాల కాలనీలు చాలా ఉన్నాయి, ఆ కాలనీలకి దగ్గరగా స్కూళ్ళు ఉండే అవకాశం ఉండాలి, లేదంటే వాళ్ళు డ్రాప్ రేట్ పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే బడికిపోతా ప్రోగ్రాం కేవలం చిన్నపిల్లల్ని బడికి తీసుకురావడమే కాకుండా స్కూల్లో ఆల్రెడీ ఉన్న పిల్లలు వాళ్ళు డ్రాప్అవుట్ అవ్వకుండా, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా హెడ్ మాస్టర్స్ కానీ అధ్యాపక బృందం కూడా వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తెలుసుకొని మా దృష్టికి తీసుకురండి, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ తీసుకొస్తే మనం చేసే సహాయం మనం చేయొచ్చు. డ్రాప్ రేట్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. కనీసం ఇంటర్మీడియట్ వరకన్నా పిల్లల్ని చదువుకునే మార్గం మనం చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వింజమూరు ప్రజానీకానికి కానీ, జర్నలిస్ట్ మిత్రులకు కానీ, ఇక్కడకున్న ఇంటలెక్చువల్స్కి కానీ, ఎంతోమంది నాయకులకు కానీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక్కడ కూడా మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా ఈ మందరం కూడా మేము దీంట్లో పార్టిసిపేట్ జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్.
వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.